తెలుగు గార్డెన్కి స్వాగతం. ఈరోజు మా గార్డెన్లో పూసిన గులాబీ పూలు. ఒక బంచ్కి ఒక 5 or 6 ఫ్లవర్స్ అయితే చక్కగా వచ్చేసాయి ఫ్రెండ్స్. అండి వెల్కమ్ టు తెలుగు గార్డెన్. ఈరోజు మన వీడియో చామంతి మొక్క గురించి అండి. ఛానల్లో చామంతి మొక్క గురించి చాలా వీడియోస్ ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ని చెక్ చేయండి. మళ్ళీ చామంతి మొక్క గురించి అయినా అనుకోకండి, బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి. అసలు మొక్క పెరగటం లేదు, మాకు పెరిగిన మొక్కకి పూలు రావటం లేదు, ఒకటి రెండు పూలే వస్తున్నాయి అని కామెంట్స్లో పెడుతున్నారు. తర్వాత నాటు చామంతి హైబ్రిడ్ చామంతి అని కూడా కొన్ని డౌట్స్ అడిగారు. నాటు చామంతి అంటే ఎప్పుడూ మన చిన్నప్పుడు ఉండేటువంటి చామంతులు అండి. నేను ఫ్లవర్స్ వచ్చాక చూపిస్తాను. ఇప్పుడు హైబ్రిడ్ చామంతి అంటే అసలు అది ఎన్ని రోజులైనా సరే పాడవకుండా అలాగే ఉంటుందన్నమాట, రబ్బర్ బంతిలాగా. కాబట్టి నేను మా గార్డెన్లో ఆ చామంతులు వచ్చాక చూపిస్తాను. మధ్యలో ఎల్లో కలర్లో ఉండి చుట్టూతో వైట్గా ఉంటుంది. మధ్యలో కూడా ఎల్లో ఉండి చుట్టూ వైట్ ఉండే ఎల్లో ఉండేది కూడా ఉంటుందన్నమాట. అంటే మిడిల్తో ఎల్లో చుట్టూ వైట్ రేఖలు, అలాగే మిడిల్లో ఎల్లో ఉండి చుట్టూ ఎల్లో రేఖలు కూడా ఉన్నాయండి. ఇవి మా గార్డెన్లో ఉన్నాయి, నేను ఎప్పటి నుంచో వాటిని గ్రో చేస్తూ వచ్చాను. ఈ సమ్మర్ ఎండలకి అవన్నీ చనిపోయినాయన్నమాట, మళ్ళీ వాటిని రీగ్రోత్ చేశాను. కానీ ఎంతవరకు వస్తాయి అనేది మాత్రం నేను చెప్పలేను. వస్తే కనుక ఆ నాటు చామంతిని మీకు చూపిస్తాను. నాటు చామంతి అయితే ఎక్కువ ఎక్కువ పూలు వచ్చేస్తాయండి. మొగ్గ కూడా చాలా, పువ్వు కూడా చాలా డెలికేట్గా చాలా పల్చగా ఉంటుంది. అదే హైబ్రిడ్ చామంతి అంటే రబ్బర్ లాగా లావుగా ఉంటుంది. ఫ్లవర్ కూడా ఒక 1 వీక్ దాకా కూడా వడలదన్నమాట. చాలామంది చామంతి మొక్కల్ని పాట్స్లో పెట్టుకుంటూ ఉంటారు, డెకరేషన్ పర్పస్ కూడా వాడుకుంటూ ఉంటారు కదా. చాలామంది నేలలో పెట్టేస్తారు. ఆ నేలలో పెట్టినప్పుడు ఎండాకాలంలో ఒకవేళ మన మొక్క ఎండిపోయినా సరే ఇక్కడ నుంచి చిన్న చిన్న మొక్కలు కనబడుతున్నాయి చూసారా, బేబీ ప్లాంట్స్. ఆ ప్లాంట్స్ నుంచి మళ్ళీ కొత్త మొక్కలు అనేవి స్టార్ట్ అయిపోతాయన్నమాట. కానీ కుండీల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. ఏ ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోయినా నేల మీద అయితే కనుక వాటంతట అవే గ్రో అయిపోతూ ఉంటాయి. కుండీలో అయితే కొంచెం మట్టి ఉంటుంది కాబట్టి పోషకాలు తక్కువగా ఉంటాయి, కాబట్టి మనం వాటికి సరిపడ పోషకాలని అందిస్తే మొక్కలు గుబురుగా పెరిగిపోతాయి. కుండీలో ఉన్న మొక్కలు బుషీగా ఎలా రావాలి అంటే, మీకు బాగా బుషీగా కావాలి అంటే ఒక పాట్లో ఒక 5 or 6 ప్లాంట్స్ పెట్టేసుకోండి. నేను ఒక పాట్లో ఒక్క మొక్కని మాత్రమే పెట్టాను అన్నమాట. మీకు అప్పుడు అక్కడ గుబురుగా వచ్చేసి ఆ మొక్కలన్నీ కూడా ఒకేసారి ఫ్లవరింగ్ వచ్చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమందికి నేల ఉండకపోవచ్చు, నేల ఉన్నా సరే ఇక్కడ ఏంటంటే చామంతులకి ఎండ ఎక్కువ కావాలి. ఎండ లేని ప్రదేశంలో మీకు నేల ఉన్నా సరే అక్కడ చామంతులు పెద్దగా గ్రో అవ్వవు, పెరిగినా సరే పూలు అనేది ఎక్కువగా రావన్నమాట. ఎండ ఉంటేనే పూలు ఎక్కువ వస్తాయి. అందుకని ఎక్కువ మంది చామంతులని కుండీల్లోనే పెట్టుకోవటానికి ట్రై చేస్తున్నారన్నమాట. కుండీలో పొదలాగా వస్తేనే అంటే మొక్కకి స్టెమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మీకు పువ్వులు అనేవి ఎక్కువ వచ్చేస్తాయి. అంటే ఆ మొక్క బుషీగా ఒక గొడుగులాగా రావాలి. రావాలి అంటే ఏం చేయాలి, స్టెమ్స్ వచ్చినప్పుడల్లా మీరు కట్ చేస్తూ ఉంటే అక్కడి నుంచి మళ్ళీ 2 స్టెమ్స్, అక్కడి నుంచి 2 స్టెమ్స్ అలా వచ్చేసి మొక్క అనేది మీకు బుషీగా తయారవుతుంది. ఎక్కువగా బాల్కనీస్లో చిన్న చిన్న పాట్స్లో పెట్టుకునే వాళ్ళ కోసమేనండి ఈ వీడియో. ఈ చామంతి మొక్కకి పించింగ్ అనేది కప్పలిసరి అన్నమాట. ఎలా అంటే మీ మొక్క ఒక 5 నుంచి 6 ఇంచులు పెరిగింది అంటే అక్కడి నుంచి మీరు ఈ 2 ఆకులను అనేది ఇలా కట్ చేస్తూ ఉండాలి. అలా కట్ చేసుకుంటూ ఉంటేనే మొక్క అనేది బుషీగా వచ్చేస్తుంది. నా మొక్కకి చూసారా, ఒకే ఒక మొక్క పెట్టాను కదా, ఈ ఒక మొక్కకి నాకు ఇక్కడ స్టెమ్స్ చూడండి, ఇది ఒక స్టెమ్ము, ఇది ఒక స్టెమ్ము, ఈ పక్కన ఇంకొక స్టెమ్ ఉంది. అంటే నాకు ఒక్కసారి నేను ఇక్కడ పించింగ్ చేస్తే నాకు 3 వచ్చాయి. మళ్ళీ ఈ 3 పించింగ్ చేశాను అనుకోండి ఎన్ని అవుతాయి, 6 అవుతాయి. ఆ 6 మళ్ళీ పించింగ్ చేశామంటే 12 అవుతాయి. అలా
ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ బ్రాంచెస్ ఫ్లవరింగ్ అనేది పెరుగుతుంది. ఒక బంతి స్టార్ట్ చేశాను. మొక్కలకి జాలి దయ అనేది లేకుండా పొడుగుగా పెరగనివ్వకూడదండి. పెరగనివ్వకుండా ఎప్పటికప్పుడు స్టెమ్స్ అనేవి ఇలా మనం కట్ చేస్తూ ఉంటేనే అవి మనకి అందుబాటులో ఉంటాయి. మనం పెస్టిసైడ్స్ వేసుకోవడానికైనా ఫెర్టిలైజర్స్ వేసుకోవడానికైనా దేనికైనా సరే మొక్కని హైట్ అనేది పెరగనివ్వకూడదు. ఆ చామంతి మొక్క ఇంకా బాగా గ్రో అవ్వాలి దానికి అంటే పెస్ట్ ఉండకూడదండి. ఎప్పుడైనా పెస్ట్ ఉంది అంటే మొక్క గ్రోత్ అనేది తగ్గిపోతుంది. ఆ మొక్కకి మిల్లీబగ్స్ కానీ పేనుబంక చిన్న చిన్న పురుగులాగా ఉంటాయండి. పేలక మళ్ళీ ఆ పేనుబంక కానీ ఉండకూడదన్నమాట. చామంతిలో వచ్చేవి అవే అవన్నీ ఉండకుండా ఉండాలి అంటే పుల్లటి మజ్జిగ కానీ నీమ్ ఆయిల్ కానీ. ఈ వారం పుల్లటి మజ్జిగ స్ప్రే చేశారనుకోండి, నెక్స్ట్ వీక్ ఏమో నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి. అలా మార్చి మార్చి వదలకుండా మాత్రం స్ప్రే చేస్తూ ఉండాలి చామంతి మొక్కకి. ఆ పేనుబంకని మనం కనిపించినప్పుడల్లా ఇలా చేత్తో నలిపేయటం ఒక మెథడ్ అండి. మిల్లీ బగ్స్ అయినా పేనుబంక అయినా అలా నలపలేనప్పుడు వాటర్తో స్ప్రే చేసేసి తీసేసేయచ్చు, లేకపోతే బ్రష్ లాంటిది యూజ్ చేయొచ్చు. ఇవేమీ కాకుండా ముందే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు. బూడిదని వాటర్లో కలిపి ఫిల్టర్ చేసేసుకుని అది స్ప్రే చేసినా సరే మీకు ప్రివెన్షన్గా పేనుబంక అనేది చామంతి మొక్కల్లో అస్సలు రాకుండా మనం నివారించుకోవచ్చు. ఇక మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి. నేను ఇంకొక వీడియోలో మీకు అది షేర్ చేస్తాను. ఒక గ్లాస్ మజ్జిగ తీసుకున్నారనుకోండి, ఒక గ్లాస్ వాటర్ తీసుకొని బాగా పులియ పెట్టండి. గట్టిగా మూత పెట్టి ఫిట్ చేసేసుకోవచ్చు. లూజ్గా ఒక బట్ట కానీ ఒక పేపర్ కానీ పెట్టాలన్నమాట. పెట్టి 4 డేస్ పర్మనెంట్ చేసిన ఆ మజ్జిగని స్ప్రే చేయండి. మొక్క మొదట్లో పడ్డా పర్వాలేదండి, మొక్క మొత్తం తడిసేలాగా స్నానం చేపించేయండి. పుల్ల మజ్జిగ పనిచేసినట్టు ఏ పెస్టిసైడ్ కూడా పనిచేయదు. ఎలా తీసుకుంటారంటే, ఒక గ్లాస్ పుల్ల మజ్జిగ తీసుకున్నారనుకోండి, 8 గ్లాసుల ప్లెయిన్ వాటర్ తీసుకుని పర్మనెంట్ చేసి మాత్రం స్ప్రే చేయండి. అది పించింగ్ అంటే మాకు తెలీదు తెలీదు అంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ 2 లీవ్స్ ఉన్నాయి చూసారా, ఈ 2 లీవ్స్ని ఇలా కట్ చేయడమే, ఇదే పించింగ్ చేయడం అంటే. మీకు ఎక్కడైతే 2 లీవ్స్ ఇలా కలిసి ఉన్నాయో చూసుకోండి, అక్కడ ఇలా గిల్లేసేయండి చాలు. మీరు మా మొక్క చిన్నదే అండి, 3 ఇంచెస్, నేను కిందటిసారి వీడియోలో కూడా చెప్పాను 3 ఇంచెస్ మేము ఎలా కట్ చేయము అని అడుగుతున్నారు. ఇలా కట్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ ఎక్కువ కొమ్మల్ని కట్ చేయక్కర్లేదన్నమాట. పించింగ్ అనేది అక్టోబర్లోనే చేసుకోవాలండి. ఇంకా అక్టోబర్ దాటాక మీకు ఏమవుతుంది అంటే మొగ్గలు స్టార్ట్ అయిపోతాయన్నమాట. మొగ్గలు స్టార్ట్ అయిపోయాక మీరు పించింగ్ అనేది చేయలేరు. మొగ్గలు స్టార్ట్ అయిపోయాక అది అక్కడితో అలా వదిలేసేయాలన్నమాట. అందుకని ఇప్పుడే పించింగ్ అనేది తప్పకుండా మీ మొక్కలకి చెయ్యకపోతే కనుక చేసేసుకోండి. మీరు తెలియకుండా మొగ్గలు వచ్చే టైంలో పించింగ్ చేసేసారనుకోండి, అప్పుడు మొగ్గలు రావటానికి కొమ్మలు రావటానికి టైం పడుతుంది, కొమ్మలు వచ్చాక మొగ్గలు రావటానికి కూడా టైం అనేది పట్టేస్తుంది. అందుకని మీకు ఫ్లవరింగ్ అనేది లేట్ అయిపోతుంది. కాకపోతే ఈ మంత్లోనే పించింగ్ కంపల్సరీ చేసుకోవాలి. మా గార్డెన్ ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి అని నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. పించింగ్ ఎవరైనా చెయ్యకపోతే ఇప్పుడే చేసేసేయండి. మొగ్గలు రావటానికి మొక్క అనేది హార్మోన్ రిలీజ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. మీరు ఆ టైంలో పించింగ్ చేశారనుకోండి, ఇంకా కొమ్మలు వేయటానికి ఆకులు వేయటానికి శ్రద్ధ చూపిస్తుంది, కానీ మొక్కల మీద శ్రద్ధ చూపించదు. అప్పుడు మీకు ఫ్లవరింగ్ అనేది లేట్ అయిపోతుంది. లేట్గా పించింగ్ చేశారనుకోండి, ఫిబ్రవరి మార్చిలో మొగ్గలు వస్తాయి. మొగ్గలు వచ్చినా కూడా అవి చాలా చిన్నగా వస్తాయి, విచ్చుకుని విచ్చుకోకుండా ఉంటాయి. కాబట్టి ఇప్పుడే సరి అయిన సమయం. ఇప్పటికే లేట్ అయిందని చెప్పాలి, ఇప్పటికైనా మీరు పించింగ్ అనేది చేసుకోండి మీ మొక్కలకి. ఒకవేళ చేయకపోతే ఇంకా పించింగ్ అనేది ఇంకా చేయకండి, వదిలేసేయండి. ఎందుకంటే మీకోసమే ఈరోజు ఈ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. మీరు లేట్గా పించింగ్ చేశారు అంటే మొక్క అనేది కొమ్మలు వేయటానికి ఫ్లవరింగ్కి చాలా టైం అనేది పట్టేస్తుంది. ఇప్పుడు రోజ్ ఫ్లవర్స్ మొక్క చూపించాను చూసారా, మందారాలు కానీ రోజెస్ కానీ ఎప్పుడైనా కేర్ తీసుకోవచ్చు, వాటి ఎప్పుడైనా ప్రూమింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ చామంతులు మాత్రం సీజన్లోనే వాటిని మనం ప్రూమింగ్ చేయాలి, మొక్కల్ని గ్రోత్ చేసుకోవాలి. ఫ్లవరింగ్ ఒక్క టైంలోనే వస్తాయి, ఎప్పుడు పుయ్యవు కదా అవి.
దానికి రోజెస్కి అయితే ఎనీ టైం మనం కేరింగ్ అనేది తీసుకోవచ్చు, కానీ బట్ వీటికి అయితే సీజన్ అనేది ఉంటుంది, ఆ సీజన్లోనే చేయాలన్నమాట. కాలంలో ఈ స్టెమ్స్ని ఎలా పెట్టుకోవాలి, ప్రాపకేట్ చేసుకోవాలి, కొత్త మొక్కల్ని ప్రాపకేట్ అయ్యాక రీపాటింగ్ ఎలా చేసుకోవాలి, రీపాటింగ్ అయిపోయాక ఫ్లవరింగ్ కోసం పించింగ్ ఎలా చేసుకోవాలి, తర్వాత మొక్క బుషీగా గ్రోత్ చక్కగా ఉండటానికి ఏ ఏ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది మనం చూసుకోవాలన్నమాట. మొగ్గలు వచ్చే టైంలో మనం ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, నేను ఎప్పటికప్పుడు స్టెప్ బై స్టెప్ వీడియో తీస్తూనే ఉంటాను. మన తెలుగు గార్డెనింగ్ ఛానల్ని ఫాలో అయ్యారు అంటే మీ మొక్కలు పూలు వచ్చేదాకా కూడా వీడియోస్ రన్ అవుతూనే ఉంటాయన్నమాట. మనం తీసేసిన స్టెమ్స్ని కూడా పెట్టచ్చు. నేను ఉత్తినే చిన్నగా గుచ్చుతున్నాను, ఎందుకంటే ఇవి ఈ ఏడాదికైతే పూలు రావు, నెక్స్ట్ ఇయర్కి అయితే ఇవి ఫ్లవరింగ్ వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇయర్ కోసం మీరు పించింగ్ చేసినవన్నీ కొమ్మల్ని పెట్టుకోవచ్చు. పించింగ్ చేసిన కొమ్మలన్నీ ఉన్నాయనుకోండి, మీరు ఎవరికైనా ఇవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇయర్కి మీకే బాగా ఉపయోగపడతాయి. పూల గురించి చాలామంది ఫుల్ కేర్ అనేది అడుగుతున్నారండి. దానికి ఏంటంటే పాటింగ్ మిక్స్. పాటింగ్ మిక్స్లో నేను కిందటి వీడియోలో కూడా చెప్పానండి, ఇసుక శాతం ఎక్కువ ఉండి వాటర్ డ్రైన్ అయిపోయేలాగా అంతే మాత్రం కంపల్సరీ చూసుకోండి. 1% కంపోస్ట్ ఇచ్చుకోండి, తర్వాత నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోండి, తర్వాత ఇసుక, కంపోస్టు, గార్డెన్ ఆయిల్ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని వేసి మీరు ఈ మొక్కని పెట్టుకోవచ్చు. పాటింగ్ మిక్స్లో మాత్రం ఫంగీసైడ్ మాత్రం కలపడం మాత్రం మర్చిపోకండి. ఫంగీసైడ్ లేదనుకోండి పసుపు కలపండి, లేకపోతే సిమ్మల్ పౌడర్ కలపండి, లేకపోతే అలవీర ముక్కలు కట్ చేసి అదైనా కలిపేసేయండి పాటింగ్ మిక్స్లో. ఏది కలిపినా సరే మొక్కలు ఫంగస్ వచ్చి చనిపోకుండా ఉంటాయన్నమాట. ఫెర్టిలైజర్స్ విషయానికి వస్తే వీక్లీ వన్స్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మీకు ఏది కుదిరితే అది ఇవ్వచ్చు. సాలిడ్ ఫెర్టిలైజర్స్ మాత్రం 15 రోజులకు ఒక్కసారి కంపల్సరీ ఇవ్వండి. ఉన్న మొక్కలకి మంత్లీ వన్స్ అయినా సాలిడ్ ఫెర్టిలైజర్స్ కంపల్సరీ ఇవ్వాలన్నమాట. దీనికోసం ఆవు పేడ కానీ, కిచెన్ కంపోస్ట్ కానీ, వర్మి కంపోస్ట్ కానీ, ఫ్లవర్ కంపోస్ట్ కానీ ఏదైనా గుప్పెడ అంత ఇస్తే చాలండి. దీనికి మొక్క పెరగాలి, గుబురుగా రావాలి, ఆకులు బాగా రావాలి అంటే నైట్రోజన్ ఫెర్టిలైజర్ ముందు చాలా అవసరం అండి. నేను చూపించబోయే లిటరీ ఫెర్టిలైజర్ చాలా ఈజీ అన్నమాట. చామంతి మొక్కలకి ఇచ్చే ద్రావణం అండి. 1 స్పూన్ అయితే టీ పొడి తీసుకున్నాను. నేనైతే సన్ రైజ్ కాఫీ పొడి, లేకపోతే ఈ 3 రోజెస్ టీ పొడి వాడుతూ ఉంటాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వాడండి. ఇది 3 రోజెస్ టీ పొడి 1 స్పూన్ అయితే తీసుకున్నాను అన్నమాట. మొక్కల్ని బట్టి అయితే తీసుకోండి. నాకు ఉన్న 2-3 ప్లాంట్స్ మిగతా అన్ని గ్రౌండ్లో ఉన్నాయి, ఆ ప్లాంట్స్కి ఇవ్వటం కోసం నేను 2 టేబుల్ స్పూన్స్ టీ పొడి తీసుకొని 1/2 లీటర్ వాటర్లో ఇలా మరిగించాను. 2 పొంగులు అయితే రానియండి, అంటే బాగా మరిగక్కర్లేదు, 1-2 సార్లు పొంగితే సరిపోతుంది అన్నమాట ఈ ఫెర్టిలైజర్. ఇది రోల్ బాయిల్ అవ్వాలన్నమాట, అంటే ఇలా పైకి వచ్చి కిందకి వెళ్తూ ఉంటుంది చూసారా, అలా 2 టైమ్స్ రోల్ బాయిల్ అయితే మాత్రం ఇది సరిపోతుంది. అప్పుడు టీ పొడిలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇది బాగా చల్లారిపోయాక దీనిలో ఇలా ఫిల్టర్ చేసేసుకోండి. ఫిల్టర్ చేసుకోకపోయినా పర్వాలేదండి. నేను ఈ గాజు గ్లాస్లోనే ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈ ఫెర్టిలైజర్ చూడండి ఎంత కలర్గా ఉందో కదా. వడగట్టకపోయినా పర్వాలేదు, ఈ వేస్ట్ని మాత్రం అస్సలు అయితే పడేయక్కర్లేదన్నమాట. ఇలా ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి, అది 8 గ్లాసులు వాటర్లో ఇలా డైల్యూట్ చేసేయాలి. ఇలా డైల్యూట్ చేసేసాక చూడండి ఎంత కలర్గా వచ్చిందో. నేను ఈ గ్లాసే ఎందుకు తీసుకున్నాను అంటే మీకు ఈ కలర్ చేంజ్ అనేది తెలుస్తుంది అని. ఇలా వాటర్లో డైల్యూట్ చేస్తే ఏంటంటే మొక్క క్రింది వరకు అంటే రూట్స్ వరకు కూడా ఇది చక్కగా వెళ్తుందన్నమాట, అందుకని ఇలా వాటర్లో డైల్యూట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇందాక డార్క్గా ఉంది కదా, ఇది లైట్గా అయిపోయింది. మనం టీ పొడితో ఇంట్లోనే ఈజీగా అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది మొక్క మొదట్లో ఇలా పోసేయండి, అంటే కిందకి వచ్చేలాగా పోస్తే కనుక ఫెర్టిలైజర్ వేస్ట్ అయిపోతుంది. ఇలా పైన ఉండేలాగా కొంచెంగా పోయండి సరిపోతుంది. ఇది చామంతులకి, రోజెస్కి, మందారాలకి అన్నిటికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ఫెర్టిలైజర్. ఇది 15 డేస్కి ఒకసారి ఇచ్చేసేయండి. మొక్కలకి డ్రైన్ కాకుండా నేను ఒక షీట్ వేశాను చూసారా, అలా మీకు కిందకి జారిపోకుండా కొంచెంగా అయితే ఫెర్టిలైజర్ని పోయండి. నాకు ఈ పాట్లో ఇలా కిందకు వచ్చేసింది చూసారా, వేస్ట్ అయిపోతుంది అన్నమాట. అలా వేస్ట్ కాకుండా అయితే మీరు ఈ ఫెర్టిలైజర్ని పోసేయండి.
मन की नाइट्रोजन फास्फरस एक्विंद मोक पेरगटा की बुशी रावटा आकल ग्रीन का रावटा की चला बहुत उपयोगपड़ी फर्टिलाइजर फर्टिलाइजर वर्ष पड़ेपू का आलरे वाटर इच्छेपू का फर्टिलाइजर अच्छे इवकानी ఇచ్చినప్పుడు మొక్క తీసుకోకుండా కిందకి డ్రైన్ అయిపోతాయన్నమాట. మనం కష్టపడి చేసింది కాస్త వేస్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మీ కింద టైల్స్ అలా ఏమైనా ఉన్నప్పుడు పెట్టుకున్నారనుకోండి, అక్కడ కూడా బ్లాకిష్ కలర్ కలర్ వచ్చేస్తుంది అన్నమాట. టీడికాషన్ కదా ఇది, అందుకని కిందకి డ్రైన్ అవ్వకుండానే వేసుకోండి. ఇంకొకటి చెప్పాలి, ఇది ఆల్రెడీ మనం టీ పెట్టుకున్నది ఫ్రెష్ పొడితో మనం ఈ ఫెర్టిలైజర్ చేసాము. ఇది ఏంటంటే పాడేసిన టీ పొడి పాలు చక్కెర అన్నీ వేస్తాం కదా, దాన్ని మనం ఇలా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నాక అది కూడా మొక్క మొదట్లో వేసేసేయాలన్నమాట. ఒక గుప్పెడంతా మొక్క కుండీని బట్టి మీరు ఆరిన టీ పొడిని వేసేసేయచ్చు. కడగకుండా వాష్ చేయకుండా మాత్రం వేస్తే ఫంగస్ అనేది వచ్చేస్తుంది. మీరు పాలు పోసి చక్కెర వేసి చేసింది మాత్రం బాగా కడిగి ఆరపెట్టి మాత్రమే వేయండి. కూడా మీ మొక్కకి మంచి ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది. నన్ను నమ్మి ఈ రెండు మాత్రం కంపల్సరీ పెరిగే దశలో మొక్కలకి ఇచ్చి చూడండి. చాలా బాగా గ్రోత్ అనేది ఉంటుంది, మొక్క కూడా బుషీగా పెరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయి, సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్, బాయ్ బాయ్.